गत को इकड़ एमएलए अराचकाल व्यतिरेक भू कब्जाल व्यतिरेक वाल अचर मुख्य वरंगल वेस्ट शासन सभ्यु विनय भास्कर अचर गंजाई बानिस पारक चीकट पड़ते रोड एक्ड पड़ते अड़ गंजाई बानिस गंजाई मत्त अराचकाल पापड़ी भू कब्जाल सेटिल्मेंट कोसम राजकीय बेदरिंपल कोसम अक्रम संपादन कोसम सैंड लैंड वाइन माइन इंक्लूडिंग अटेम्प्ट रेप्स एंड रेप्स प्रधानमैन नेराला टीआरएस नायकुले क्रियाशीलक भागस्वामुलुगा उंटुन्नारु इदे काकुंटा నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలనుకుంటున్న అధికారుల మీద కూడా దాడులకు పాల్పడుతున్నారు. నిన్న యాత్ర విజయవంతం చూసి వినయ్ భాస్కర్ గారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇక వాళ్ళకి రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి భయపెట్టి లొంగ తీసుకోవాలన్న ఆలోచనతోటి నిన్న మా ఎన్ఎస్వై నాయకుడు తోట పవన్ మీద దాడులు చేయడం జరిగింది. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దాదాపుగా అతని ఫేస్ అంతా డ్యామేజ్ అయ్యింది. ఒక కన్ను ఏమైతో తెలియదు, మొత్తం ముక్కు గాని బోన్స్ అన్ని కూడా ఇరిగిపోయినాయి. సో అంటే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఠ సంపే ప్రక్రియలో అతను చావు నుంచి తప్పించుకున్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ఇది మొదటిసారి కాదు. ఇట్లాంటి ముఠాలను నిర్వహించడం పోషించడం దాడులు చేయడం అనేది ఈ వరంగల్ పట్టణంలో అధికారిక పార్టీ వాళ్ళు నిత్యకృత్యంగా పాల్పడుతున్నారు. ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామిక వాదులు ఖండించవలసిన అవసరం ఉంది. వరంగల్ పట్టణం అంటే కాకతీయుల పాలననే కాదు, సమ్మక్క సారలమ్మ పోరాటానికి ప్రతీక, ఉద్యమాలకు వేదిక కాకతీయ యూనివర్సిటీ. చైతన్యానికి మారు పేరు ఇక్కడి ప్రజలు. ఇంత చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో గంజాయి మత్తులో ఇలాంటి దాడులు జరగడం అంటే ఇది దుర్మార్గము, ఇది పోలీసుల వైఫల్యము. ఒక పీసీసీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా కార్యక్రమం ఉంటే సంపూర్ణమైన పోలీసు నిఘా పెట్టాల్సిన వ్యవస్థలు ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి దాడులు జరుగుతుంటే నిస్సహాయంగా ఉండడం అనేది దుర్మార్గము. కమిషనర్ గారు ఒకవేళ ఏదైనా నిజాయితీగా ప్రయత్నం చేద్దాం అనుకున్నా రాజకీయ ఒత్తుళ్ల వల్ల అతను కూడా సరైన విధంగా తన ఉద్యోగ నిర్వహణ నిర్వర్తించలేకపోతున్నాడని చెప్పి మా దృష్టికి వచ్చింది.